హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ ఇంకా ఎవరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ టెన్ నోటిఫికేషన్ అయితే విడుదలవ్వడం జరిగింది మనకి జనరల్గా సిహెచ్ఎస్ఎల్ సిజిఎల్ ఎంటీఎస్ లాంటి నోటిఫికేషన్స్ అయితే మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది అవి కాకుండా మనకి భారతదేశంలో ఇంకా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయితే ఉంటాయి కదా అందులో మొత్తం మీద ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా కామన్గా ఈ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ టెన్ ద్వారా అయితే మనకి ఎస్ఎస్సీ భర్తీ చేస్తుంది దీంట్లో మనకి లెవెల్ వన్ నుండి లెవెల్ సెవెన్ దాకా డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే ఉంటాయి మనకి జాబును బట్టి ఏజ్ లిమిట్ అనేది క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మీకు ఏ రీజన్లో ఆ జాబ్ ఉంటుంది ఆ పోస్ట్ నేమ్ ఏంటి అది ఏ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది అది అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత దాని యొక్క పే స్కేల్ ఎంత అది యొక్క క్వాలిఫికేషన్ ఎంత మొత్తం డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ అనే పోస్ట్ నేమ్ ఉంది ఇదైతే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ మేరట్లో అయితే ఉంటుంది దీనికి అప్లై చేసుకోవాలంటే పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అప్ప రెజల మనకి ఎక్స్ట్రాగా అయితే ఉంటుంది ఇది లెవెల్ సెవెన్ సెవెన్ కిందకి అయితే వస్తుంది దీనికి హైయర్ సెకండ్ అంటే అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే పదో తరగతి ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్మీడియట్తో ఉన్నాయి గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్తో కూడా అన్ని క్వాలిఫికేషన్కి కూడా జాబ్స్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా మనకి దాదాపుగా రెండు వేలకు పైగా ఉద్యోగాలు ఉన్నాయి కానీ మనకి ఇండివిజువల్గా ఒక్కొక్కటి చూసినట్లయితే మీకు తక్కువ కింద అయితే అనిపిస్తుంది ఒకసారి మీ లిస్ట్ మొత్తం కూడా చూసుకోవచ్చు కొన్నిటికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ లిమిట్ ఉంటుంది టెన్త్ క్లాస్ వాటికి కొన్నిటికి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఉంటుంది కొన్నిటికి ఎయిటీన్ టు థర్టీ కొన్నిటికి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇలా డిఫరెంట్ ఏజ్ లిమిట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీకు మోస్ట్లీ అందరికీ కూడా ఏజ్ లిమిట్ అనేది కూడా అన్ని రకాల ఏజ్ లిమిట్స్ ఉన్నాయి అలాగే క్వాలిఫికేషన్ కూడా టెన్త్ డిగ్రీ అన్ని క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి టోటల్గా చూసుకుంటే మనకి రెండు వేల అరవై ఐదు మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది ఒకసారి మీరు జాబ్స్ కానీ లిస్ట్ కానీ చూసుకుని దాన్ని బట్టి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై అయితే చేసుకోవచ్చు ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మే పన్నెండో తారీఖు నుండి మనకి అప్లై అయితే చేసుకోవచ్చు మనకి జూన్ పదమూడో తారీఖు లోపల మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఓకే దీనికి సంబంధించి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ మంత్లో అయితే టెంటివ్గా కండక్ట్ చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది మనకి ఏజ్ లిమిట్ అయితే ఇందాక చెప్పుకున్నాం కదా జాబ్ వైజ్గా అయితే మనకి జాబ్ను బట్టి ఏజ్ లిమిట్ అయితే మారుతూ ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఎయిటీన్ టు థర్టీ ఈ విధంగా అయితే ఉంది అలాగే కొన్నింటికి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ మీకు వాటికి అదనంగా అప్ప రైజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అక్కడ ఉన్నదానికి అదనంగా ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి అదనంగా మూడు సంవత్సరాలు పీడబ్ల్యూ వాళ్ళకి అదనంగా పది సంవత్సరాలు అయితే అప్పరేజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఇదైతే మీరు గమనించవచ్చు మనకి పరీక్షా కేంద్రాలు చూసుకున్నట్లయితే సదరన్ రీజియన్ మనకి ఆంధ్ర తెలంగాణకి హైదరాబాద్ కర్నూలు విజయవాడ విశాఖపట్నం చెన్నై మధురై చీరాల కడప గుంటూరు కాకినాడ నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరంలో అయితే మనకి పరీక్షా కేంద్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అథమెటిక్ స్కిల్ మీద అలాగే బేసిక్ మనకి నాలెడ్జ్ ఇంగ్లీష్ మీద మీకు ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది అరవై నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ప్రతి సెషన్ నుండి ఇరవై ఐదు క్వశ్చన్లు అయితే మనకు అడగడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ అయితే జీరో పాయింట్ ఫైవ్ జీరో అంటే మీరు ఒక తప్పు చేస్తే హాఫ్ మార్క్ అయినది అయితే మీకు మైనస్ అయితే అవుతుంది మనకి అప్లై చేసుకోవడానికి వంద రూపాయల ఫీ అయితే పే చేయాలి ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడూ ఎక్సర్స్ మన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మిగతా క్యాండిడేట్స్ మాత్రం వంద రూపాయల ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది మీకు నోటిఫికేషన్లోనే స్క్రీన్ షాట్స్తో ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్ కట్గా డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు క్లియర్ కట్గా ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాత నోటిఫికేషన్ క్లియర్గా చదువుకున్న తర్వాత ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎవరన్నా ఈ ఉద్యోగాలకైతే అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కొన్ని ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఆడడం జరుగుతుంది మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా మీకున్న అర్హత ఏజ్ లిమిట్కి సరిపోయే ఉద్యోగాలు ఏదైనా ఉంటే కనుక ఒకసారి మీరు చెక్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు సో ఇది మనకి ఈరోజు ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది విడుదలైన సెలక్షన్ ఫోర్స్ ఫేస్ టెన్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి సో మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తి డీటెయిల్స్ చెక్ చేసుకుని తర్వాత అప్పలైతే చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి ఓకే థ్యాంక్